नमस्ते, ना पेर कल्याण दिलीप सुंकरा, वेलकम टू कॉमन लाइब्रेरी। ब्रो सिनेमा इप्पटिके रेंडु रोजुल्लो चाला मंदी चूसुंटारु। दांट्लो अंबट रांबाबु गारिनि पोली उन्नटुवंटि पात्र ओकटि श्याम बाबु अनेटुवंटि दानि मीद ओक सटायरिकल डैलाग् पवन कल्याण गारु अंदुलो पाल्चडं वल्ल अदि कास्त पोलिटिकल कांट्रोवर्सीकि दारितीसि गौरवनीयुलैनटुवंटि मंत्रिवर्युलु శ్రీ అంబట్ రాంబాబు గారు నిన్న దాని మీద ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది। ఆయన దానిటువంటి శైలిలో ఆయన స్పందించడం జరిగింది। అయితే దీంట్లో ఆయన పోలి ఉన్నదా లేదా అనేటువంటి దానికంటే కూడా ఖచ్చితంగా అది రాంబాబుని ఉద్దేశించి చేసినటువంటి సటైరే, అది స్క్రిప్ట్లో ఉన్నది, పొనకలం గారు యాక్సెప్ట్ చేశారు కాబట్టి ఆ పాత్రని ఆయన ఖచ్చితంగా దాంట్లో ఉండనిచ్చారు। రాంబాబు గారు వెర్షన్ ఏంటి, ఆయన ప్లే చేసి మీకు వినిపించడానికి దాని వెర్షన్ ఏంటి క్లుప్తంగా అంటే, నేను చాలా ఎదిగాను కాబట్టి, లేదా నేను చాలా మంత్రి కింద నేను గెలిచాను కాబట్టి నేను చేస్తున్నటువంటి డ్యాన్స్ ని అట్లా స్పూఫ్ చేసుకుంటా ఉన్నారు, అది నేను నా గెలుపు కింద చూస్తానని అన్నట్లు పట్టించుకొని అంటూనే పాపం ఆయన అక్కసి నేను వెళ్ళబుచ్చారు కాబట్టి ఆయనదైన సరళలోనే దానికి జవాబు చెప్పాల్సినటువంటి పరిస్థితి అయితే ఉత్పన్నం అయింది కాబట్టి వీక్షకులు అన్యదా భావించకుండా ఆ వీడియోకి తగ్గట్టే నా ప్రతిస్పందన ఉన్నది కాబట్టి నేను కాస్త ఎటకారాన్ని ఎక్కువ చొప్పించినా ఒకటి రెండు మాటలు అటు ఇటు జారినా కూడా మన్నించమని కోరుకుంటూ వీడియో లోపలికి వెళ్దాం। ఎవరి దగ్గర ప్యాకేజ్ తీసుకుని డ్యాన్స్ చేయండి, లేదు రోజు అసెంబ్లీకి వస్తే డ్యాన్స్ చేయండి, దట్ ఈస్ నాట్ మై ప్రొఫెషన్। అది డ్యాన్స్ అంటే కంటే ఆనంద తాండవం అంటే దేనికి ఆనంద తాండవం నిజంగా తెలియదు। ఎవరో డబ్బులు ఇస్తే డ్యాన్స్ చేయని అంటున్నాడు, అవునదైన వృత్తి పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తికి డబ్బులు తీసుకుని జనాలను ఆహ్లాదింప చేయడం అనేటువంటిది, ఆహ్లాదభరితమైనటువంటి వాతావరణం సినిమా అనేటువంటి మాధ్యమం ద్వారా సృష్టించడం అది ఆయన వృత్తి। ఎవరి కడుపు కొట్టట్లా, ఎవరినైనా ఆల్ సర్వీసెస్ అడగట్లా, ప్రజాప్రతినిధి కింద ప్రభుత్వం తరపున ప్రతినిధి కింద ఉంటా, సాయంత్రం అయితే అన్నీ చేస్తుందా, 16 ఏళ్ళు 17 ఏళ్ళు లేకపోతే 20 ఏళ్ళ కన్ని పిల్లలు నాకు కావాలని చెప్పి ఎవరినైనా అడగట్లా, ఆయన పని ఆయన చేసుకుంటా ఉన్నాడు। ప్రొడ్యూసర్కి డబ్బులు వస్తూ ఉంటే, కొన్ని వేలాది మంది కుటుంబాలకి నేరుగా ఆయన అన్నం పెడతా ఉంటే, సినిమా తార కింద ఆయన పేచెక్ తీసుకోవడమే కాకుండా 10 మందికి 100 మందికి ఆయన డైరెక్ట్గా జీవన భృతి కల్పిస్తూ ఉంటే, జీవితానికి బాటలు వేస్తూ ఉంటే, ఆయన కష్టానికి ఎండనగా వాననగా ఆయన మేకప్ వేసుకుని హ్యూజ్ లైట్లలో కూర్చొని చేస్తున్న దానికి ఆయన డబ్బులు ఇస్తున్నారు। మరి మనకి ప్రజలిచ్చే డబ్బులకి జవాబుదారీ ఎవరు? నువ్వు ఇలాంటి బ్రోకర్ డ్యాన్సులు బోగు డ్యాన్సులు వేయడానికి కాదు కదా నీకు నెలకు 3 నుంచి 4 లక్షల రూపాయలు జీతాలు ఇచ్చింది, నువ్వు ఇలాంటి బోగు డ్యాన్సులు వేయడానికి కాదు కదా నీకు అన్నీ కార్లు ఇచ్చి నీకు అన్ని ఫెసిలిటీలు ఇచ్చింది, ప్రజా సమస్యలు నువ్వు ఏం పరిష్కరించి సచ్చేవని నువ్వు రాజకీయాల్లో ఉన్నానని చెప్పి మిడిసిపాటుతో నేను అసెంబ్లీకి వెళ్ళి డ్యాన్సులు ఎక్కల్లా, అంతకంటే హీనాధీనమైన పనులే, మాటలే, బాడీ షేమింగ్లే, నీ బతికెట్టి కొత్తగా రాజకీయాల్లో వద్దాం అనుకున్నటువంటి యువతకి స్ఫూర్తి కల్పించినటువంటి ఒక అసెంబ్లీ స్పీచ్ చెప్పు, నీకు దమ్ము ఉంటే, నీకు చావు ఉంటే నువ్వు ట్విట్టర్లో కాలరాత్రిని లేకపోతే ఏదో రాత్రిని పెడుతున్నావు కదా, ఆట్లు పదులు అసెంబ్లీలో నేను ఈ స్పీచ్ ఇవ్వడం వల్ల అసెంబ్లీని గడగడలాడిచ్చి ముఖ్యమంత్రి సైతం ఆలోచింపజేసి ప్రజలకి ఈ సమస్య పరిష్కరించారని ఒక్క స్పీచ్ పెట్టి రాంబాబు, నువ్వు స్టూడెంట్ లీడర్ కింద గెలిచానంటున్నావు, లా కాలేజీ లీడర్ కింద గెలిచానంటున్నావు, రాజశేఖర రెడ్డి గారు చెన్నారెడ్డి గారు ప్రభుత్వం నుంచి కూడా ఒక్కడిగా మగోళ్ళగా ఎమ్మెల్యే అయ్యారని చెప్తున్నావు, మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీగా నీ సుదీర్ఘకాల రాజకీయ జీవితంలో నీ బతుకు పెట్టి నువ్వు పరిష్కరించిన ప్రజా సమస్య, ప్రజల కొరకే నువ్వు పోరాటం చేసినటువంటిది అసెంబ్లీ సాక్షిగా ఏదన్నా పెట్టు, అవుద్దా? అవుతా నీ వల్ల అడుగుతున్నాను నేను, సంక్రాంతి భోగి మంటల్లో నేను ముగ్గులు పోటీలు పెట్టి అద్భుతంగా ఫంక్షన్ చేసి ఆ రోజున ఆనంద తాండవం చేస్తా, అద్భుతంగా ముగ్గులు పోటీలు పెట్టి ఆనంద తాండవం కాస్తే గొబ్బెమ్మలు కూడా పెట్టు, అక్కడ చీర కట్టుకుని గాజులేసుకుని కూడా నృత్యం చేయి, నేను ఎవడో కాదనలేదు కదా, నువ్వు సూడి పిన్నమ్మ పాడి పిల్లడు పాటలకు డ్యాన్స్ చేసిన ఎవడో అడిగింది లేదు కదా, నువ్వు పండగ చేసుకోవడానికి ముందు ఇరిగేషన్ శాఖ మార్చుడి కింద ఆ గొబ్బెమ్మలు పెట్టేటువంటి రైతన్నల కుటుంబ సభ్యులకి ఆ రైతన్నలకి ఇదిగో ఇక్కడ ఈ రకమైనటువంటి హార్వెస్ట్ క్రాపు నేను రాకముందు ఎలా ఉండేది, నేను నీటి పారుదల నోటి దూలపారుదల శాఖ మార్చుడి కింద ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వీళ్ళకి ఈ రకమైనటువంటి కాలువలు తవ్వించాను, ఈ బోధులు మరమ్మతు చేశాను, ఈ పంట కాలువలు కంబడా కూడా గాడి కొట్టుకునేటట్టుగా ఈ రకంగా నేను సైడ్ వాల్స్ నిర్మించాను, ఈ రకంగా నీరు అందజేశాను, ఇన్ని వందల ఎకరాలు గాను నేను
అంటే నువ్వు రా దిక్కుమాలడా, నువ్వు నీటి నోటి దూల పారుదల శాఖ మార్చలేని తర్వాత ఇలా నోటి దూల ప్రెస్ మీట్లు కాకుండా ఎంత నీటి పారుదల కారణమే ఎంత పంట కారణమేనో సంక్రాంతి రోజు సూర్యుడికి మకరంలోకి ఎంటర్ అవుతున్నప్పుడు సంక్రాంతి రోజు సూర్యుడికి నివేదన ఇవ్వడం కోసం నా భాగస్వామి ఉంది కాబట్టి ఆనంద తాండవం చేస్తానని చెప్పు. జనాల దరిద్ర తాండవం చేస్తంటే నువ్వు ఆనందాను ఏ కాస్తో చేస్తున్నట్రా? అంటే నువ్వు తట్టడు పేడానని నేను బొట్టడు పూలట్టుకొచ్చేస్తే గొబ్బెమ్మలు అయిపోతే వాటి చుట్టూ డ్యాన్స్ చేస్తే జనాలు ఆనందంగా ఉన్నట్ట? నాకు అర్థం కాల నీ అభిప్రాయం ఏంటన్నది నిజంగా అర్థం కావట్లే నాకు. అలవాటు నీకు చాలా అలవాట్లు ఉన్నాయి నీకు. సినిమాల్లో పెట్టి ఆనందపడిపోతున్నా నువ్వు ప్యాకేజ్ తీసుకుని యాక్ట్ చేయవు, ప్యాకేజీలు ఇస్తాను సాయంత్రం రమ్మంటావు. నీ అలవాట్ల గురించి నీ అభిరుచుల గురించి మాకెందుకు? ప్రజాప్రతినిధి కింద ప్రజాప్రతినిధి సమయంలో నువ్వు డ్యాన్సులు కట్టేంత శాఖను ఏ వేడి సచ్చావని ఆ స్పూఫ్ అర్థం. దానికి సునకానందం అనరు, ప్రజల్ని చైతన్యవంతులు చేయడం అంటారు. నీలాంటి బొక్కా బకిరిగాలు జనం ముందు గొడ్లోడు తీసి నుంచోబెట్టినట్టుగా నీ చేతకానితనాన్ని చేవలేవితనాన్ని నువ్వో నీ సహచర మంత్రుల్లో ప్రజాధనాన్ని కొల్లగొడుతూ శాఖలు ఏమాత్రం నిర్వర్తించలేనటువంటి నిర్వీర్య స్థితిలో ఉన్నటువంటి నిస్సిగ్గుగా ప్రెస్ మీట్లు పెట్టేటువంటి దాన్ని సినిమాల్లో కాదు, కుదిరితే వాల్ స్ట్రీట్ దగ్గరికి వెళ్ళి అక్కడ కూడా పెద్ద పెద్ద తెరలు కట్టి ప్రపంచ దేశాలందరికీ కూడా చెప్పాలి మీ యొక్క చేతకంతనం గురించి. దాని సునకానందం అని సుకన్యానందం అని అనరు. నీకు ప్యాకేజెస్లు ఎవడెత్తాడు డ్యాన్సులు ఎత్తానికి? నువ్వు ఎదురెత్తే కానీ నీ దగ్గరికి ఎవరు వచ్చి ఆల్ సర్వీసెస్ చేయరు కదా. నీకు ఎవడైనా ఎందుకు ఇస్తాడు ప్యాకేజీ? నువ్వు ఏమి ప్రొడ్యూసర్ డబ్బులు తీసుకొస్తావని, ఏమి డైరెక్టర్ పేరు తీసుకొస్తావని, ఏమి సహచర కథానాయకులు తీసుకొస్తావని నియోజకవర్గ ప్రజలు కూడా దిక్కు తెవాలని లేదు. నువ్వు వచ్చి పవన్ కళ్యాణ్ వాళ్ళు ఎవరి దగ్గర డబ్బులు తీసి పవన్ కళ్యాణ్ డబ్బులు ఎదిరించి డ్యాన్స్లు ఎంచుకుంటారు నువ్వు ఆపేయమని, లేదా నువ్వు సాయంత్రం పాటలు బొమ్మలాటలోని బోకర పనులు చేయొద్దని నీకేమో డబ్బులు ఇవ్వాలి మేము ప్రజల కింద ఇంకా చందాలు వేసుకుంది. ఎవరి దగ్గర డబ్బులు తీసుకుని డ్యాన్స్ చేయను అయ్యా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు దగ్గర ప్యాకేజీ తీసుకుని డ్యాన్స్ చేసే నువ్వు. నువ్వు నిజంగా కాపోడికే పుట్టుంటే, నీ కులం కోపం నీకు నమ్మకం ఉంటే, పోనీ నీకు మంత్రిశాఖ గురించి ఛాలెంజ్ చేసినా సిగ్గు రావట్లేదు, ప్రజాప్రతినిధిగా సిగ్గు రావట్లేదు కాబట్టి నీ కులం మీద నీకు నమ్మకం ఉంటే నువ్వు ప్యాకేజ్ అనేటువంటిది పావల ఎత్తు నిరూపించు. నీ కాళ్ళు మధ్యలోని దూరెళ్తాం. నీకు దమ్ము ఉంటే నువ్వు ప్రభుత్వంలో ఉన్న అధికారంలో ఉన్న ఇంటెలిజెన్స్ నీ ఏ పొంది? నీ వల్ల ఏమన్నా అవుతుందా? ఈ మొండ రికార్డింగ్ మాటలు కాకుండా నీ వల్ల ఏమన్నా అవుతుందా? పవన్ కళ్యాణ్ అన్నోడు చంద్రబాబుకి సగం బయటను నిరూపించేటువంటి కెపాసిటీ ఏమన్నా నీకు కానీ నీ ప్రభుత్వానికి కానీ నీ ముఖ్యమంత్రికి కానీ ఉన్నదా? నాలుగేళ్ళు నిండుగా గడుతున్నాయి. అవినీతి చక్రవర్తిని వేసినటువంటి పుస్తకాన్ని చూపించడానికి చంద్రబాబు మీద మీకు దమ్ము ఎలాగ లేదు, అది మీకు మీకు అంతర్గత విషయం. పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి 100 రూపాయలు లాభం పొందడం చూపించే మొగతనం నీకు ఉందా? పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి రాజకీయ లాభం పొందాలంటే సుదీర్ఘకాల రాజకీయంలో ఉన్న నువ్వు ఏ పదవికైనా సరే బారులు తీరేటువంటి నువ్వు, పదవి ముఖ్యమైనటువంటి అంశం తప్ప ప్రజలు కాదనుకునే నువ్వు, నీకు తెలియదా 2014 అంత మద్దతు ఇచ్చిన తర్వాత ఒక 5 MLCలు అడిగితే ఏమైపోతుందో? ఆ రోజే చంద్రబాబు అనేటువంటి స్ట్రెస్లోనూ ప్రజల్లోనూ ఒక 20 సీట్లు అడిగితే ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉందో లేదో నీకు తెలియదా? ఏ ఆబ్లిగేషన్ ఉంటే ఆ రోజు ప్రభుత్వంలో పెట్టేటువంటి పరిస్థితి లేదు. ప్రభుత్వాన్ని ఢీ కొడతా అమరావతి రైతుల దగ్గర 33 ఎకరాలు పవన్ కళ్యాణ్ తీసుకొద్దన్నప్పుడు ఏమైపోయింది నీ నోరు? ఫైబర్ గ్రిడ్ గురించి పవన్ కళ్యాణ్ నోరెత్తినప్పుడు ఏమైపోయింది నీ నోరు? ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ గురించి మాట్లాడినప్పుడు ఏమైపోయింది నీ నోరు? నాడు లోకేశో లేకపోతే చంద్రబాబు అవినీతి గురించి తూర్పారు పట్టినప్పుడు ఏమైపోయింది నీ నోరు? జనం ఒకటి రద్దు చేయాలని చెప్పి పవన్ కళ్యాణ్ మాట్లాడినప్పుడు ఏమైపోయింది నీ నోరు? పసుపు కుంకం కింద సరదాగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తే డబ్బులు ఎలక్షన్ ముందు చేయకూడదు ఫాల్స్ ప్రామిస్ అని చెప్పినప్పుడు ఏమైపోయింది నీ నోరు? సుమారు 76 ప్రజాసభలు పెట్టి ఎలక్షన్కి ముందు కానీ ఎలక్షన్కి ఇంకా బాగా బహుపూర్వం కానీ పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి 1 సంవత్సరం పాటు ప్రభుత్వం స్టేబిలైజ్ అవ్వాలని చెప్పి అవకాశం ఇస్తూ మరు సంవత్సరం నుంచే కూడా చేనేత కార్మికులకు అండగా నిలబడ్డా, ప్రజా సమస్యల మీద పోరాడినా, టీడీపీ కార్యకర్తల రోజు రాళ్లతో దాడి చేసేటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నా ఏమైపోయింది నీ నోరు? ఆ రోజు లేవని నోరు ఈరోజు ప్యాకేజీని పదే పదే లేస్తుందంటే ఒక స్వాభిమానత కలిగినటువంటి పార్టీ, ఎప్పుడు అధికారం చూడనటువంటి వర్గాల నుంచి వచ్చినటువంటి వ్యక్తి నడిపేటువంటి పార్టీ స్వాభిమానంతో ముందరకు నడకూడదు, స్వయం ప్రతిపత్తి దానికి ఉండకూడదు, దాని ఒక పార్టీ కింద గుర్తించకూడదు అనేటువంటి కుట్టిల రాజనీతిజ్ఞత నీ అది నీ అధికారంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రికి ఉంటే దానిలో భాగమైనటువంటి అల్పబుద్ధి కలిగిన నువ్వు నీ పుట్టుక మీద నీకు నమ్మకుంటే నిరూపించగలుగుతావా అని అడుగుతున్నా. ఓపెన్ ఛాలెంజ్, నువ్వేమైనా చేయగలుగుతావా అని అడుగుతున్నాను నేను. లేదు నీది అద్భుతమైన మైకేల్ జాక్సన్ డాన్సర్
మళ్ళీ పుట్టారా మైకేల్ జాక్సన్ అంటున్నాడు. ఆంధ్రప్రదేశ్ లోను గుంటూరు లోను సత్రంపల్లి లోను పుట్టారా మైకేల్ జాక్సన్ అంటున్నారు. గెలిచి ఎవరిని ఉద్ధరించావు అని అడుగుతున్నా. మాట్లాడితే గెలుపు గురించి జబ్బలు చరుచుకునే నువ్వు ఇన్నిసార్లు ప్రజాప్రతినిధికి గెలిచి అయ్యో రాంబాబు గారు లేకపోతే మా జీవితాలు ఏమైపోతాయని ఎంతమంది ప్రజలను ఆకట్టుకున్నావు అని అడుగుతున్నా. సొంత నియోజకవర్గంలో దిక్కు లేక పక్క నియోజకవర్గం వెళ్ళి సంక్రాంతి సాధారణంగా ఎద్దులతో డాన్స్ చేపిస్తాం మనం. పొలం దున్ని దున్ని ఉన్న తర్వాత ఆట విడుపు కోసం ఎద్దులతో వేపిస్తాం. నువ్వేం దున్నేవో ఎవరిని దున్నేవో మాకేం తెలుసు. నీకు అత్మాను రాత్రులు రాత్రి జరిగేటువంటి సుఖాలు సుఖన్యలు నీ బతికే రాత్రి చుట్టూ తిరుగుతుంది నీకు. దాని పోలికి కూడా ఉపమానం కూడా తిన్నంగా లేదు. నేను ట్వీట్లోనేమో కాలరాత్రిని పెట్టావు. కాలరాత్రిని అందరూ ఊగుల్లో కొట్టుకుంటాయి బాబా అది అమ్మవారికి సంబంధించిన నవరాత్రులు ఏమో అని చెప్పి మళ్ళీ ప్రెస్ మీట్ ముందుకు వస్తే కాలరాత్రికి అయితే చీకటి రాత్రి చేస్తావు. నీ బతికే చీకటే. నీ బతిక అంబటి రాంబాబు అని చెప్పి పెట్టుకోకూడదు. నువ్వు చీకటి రాంబాబు అని పెట్టుకోవాలి. నువ్వు చిక్కటి చీకటి రాంబాబు అని రాజకీయం అంటారు దాన్ని కూడా. నీ బతుకు చెడా. సినిమా అనేటువంటిది ఒక మాధ్యమం. కరపత్రాలు పంచితే ఏంటి, గోళ్ల మీద పెయింట్లు వేస్తే ఏంటి, సినిమాల్లో పెడితే ఏంటి, నీలాంటి దిక్కుమాలు ఏదో ఒక దిక్కుమాల జీవితాన్ని చీకటి భోగవతాన్ని బయట పెట్టడానికి ఉన్న ప్రతి అవకాశాన్ని వినియోగించుకోవడం రాజకీయం అంటారు. నువ్వు ఏదో పెద్ద రాజకీయ దురంధుల్లాగా మళ్ళీ రాజకీయ డిప్రెషన్ చెప్పేస్తున్నావు. నిన్ను ఎదుర్కోలేరు బాబు. నువ్వు అర్నాడు స్వాజ్నేకర్ మరి నిన్ను ఎదుర్కోలేకపోవడానికి పాలిటిక్స్ లో మరి నువ్వు అది నువ్వే వయోగ్ర సమర్థుడివి. నువ్వు బిల్లలేసుకున్నా సరే సాయంత్రం ఆల్ సర్వీసెస్ చేయించుకుంటావు. నీ కెపాసిటీ గురించి ఎవరో మాట్లాడట్లేదు. నీ వయసు గురించి, నీ ఏజ్ గురించి, నీ గేజ్ గురించి, నీ సుకన్యల గురించి ఎవరో చెప్పట్లేదు. శాఖ ఏంట్రా, శాఖలో నువ్వు పీకింది ఏంట్రా అని అడుగుతున్నావు. సినిమాల్లో ఎదుర్కోవడం కోసం కాదు రాంగోపాలను పిలుచుకుని ముఖ్యమంత్రి 2 గంటలు సిగ్గు లేకుండా ప్రెస్ మీట్ లోపల ఇంటర్నల్ మీటింగ్ పెట్టుకుందే. సిగ్గు లేకుండా కాదు వ్యూహం సినిమా తీయించుకుందే. సిగ్గు లేకుండా కాదు యాత్ర సినిమా తీయించుకుందే. సినిమాలు అంత చిన్నవి అయితే మన చిన్నబాబు మన ఎలా తీయించారు సినిమాలు మన ముఖ్యమంత్రి గారు? ఎలా మనకి పార్టీకి సంబంధించినటువంటి రెడ్డి సామాజిక వర్గం ఇంకా రాంగోపాలవరం గారిని ఆ డెన్నని కూడా పోషిస్తున్నారు? ఎందుకు వచ్చిన మాటలు? సినిమా అంటే అంత క్యాజువల్ ఎందుకు అయిపోయింది? అనుభవిస్తున్నాడు సుకన్య ఆనందం రా. సుకన్య ఆనందం ఆల్ సర్వీసెస్ నిజాలు చెప్పుకోవడం. ఇలాంటి దరిద్రుడు ఏదో పట్టకూడదు. సుకన్య ఆనందం నీకు తెలుస్తారు బాబు. అట్లా సునకానందాలు అంటారు ప్రజలు హెచ్చరించడం అంటారు. రోజు మిమ్మల్ని చూపించాలి. ప్రజల్ని ఏమారుతున్నటువంటి దిక్కుమాలు ఎదలు కాబట్టి రోజు మీ గురించే చర్చ ఉండాలి. రోజు మిమ్మల్ని చూపించాలి. రోజు మీ బతుకులే ఎండగట్టాలి. అదే కదా రాజకీయం. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలు గాడి తప్పుతుంటేనో నీలాంటి గాడిదలు కోట్లేస్తుంటేనో ఏం చేయాలి? తప్పు నాన్న వాళ్ళ అసమర్థత ఇది. అసలు సమర్థత అంటే ఇది. మీరు చైతన్యవంతులు అవ్వాలి. మీ ఓటుని మీరు దుర్వినియోగం చేసుకోకూడదు. ప్రజలకి సద్వినియోగం చేసుకోకపోతే ఇలాంటి బాధ్యత రాజ్యం కలిగినటువంటి గంగిరెద్దులు అందరూ కూడా సంక్రాంతి పేరు చెప్పి సుకన్యాక పేరు చెప్పి కూడా డ్యాన్సులు వేస్తా ఆనంద పర్వసంతో డ్యాన్సులు వేస్తాం సాయంత్రం అలిసిపోయాము సుకన్యాన్ని పిలుస్తాం అని చెప్పి కారణాలు చెప్తున్నాను అని చెప్పాలి. తప్పే ఉంది అందులో. సిగ్గా శరమా మానవ అభిమానం నీకు పెట్టుకుంటాం. సిగ్గే లేదని చెప్తున్నాండి. తెలుసు సాయంత్రం 6 గంటలకు అయితే సర్వీస్ అడుగుతావు నువ్వు. గుంటూరు అయితే దొరికిపోతా అని చెప్పి ఆ సత్యంపల్లి పంపించమంటావు. సిగ్గే లేకుండా శరమే లేకుండా బతికేయడం రాజకీయం మనం బతుకుతాం. శ్మశానంలో ముగ్గు ఉండదు. నీలాంటి ఎవరు సిగ్గు ఉండదు. యూ నెవర్ కేర్. నీకు సిగ్గేనా అన్న నేను కాలా. నువ్వు అవలేవు కాబట్టి అది కష్టపడి రాజకీయాల్లోకి వచ్చా. రాజకీయాలు చిన్నప్పటి నుంచి స్టూడెంట్ లీడర్ గా తిరిగినవాడిని బాగా మరిగావు, రుచి మరిగావు నువ్వు. అంటే ప్రజలకున్న అచేతన స్థితిని బాగా రుచి మరిగి చిన్నప్పటి నుంచి నీ ప్లాన్లు నువ్వు వేసుకున్నావు.
ఏదో ప్రజా ప్రతినిధి కింద ఆ వైట్ సొక్కలు ఇస్త్రీ సొక్కలు బొక్క అయినా కూడా వేసుకుని తిరిగేస్తే ఎవడో ఒకటి చేరదీస్తాడు, కోపకులం కార్డు ఉంది, తప్పనిసరి పరిస్థితుల్లో నాకు ఏదో రకం టికెట్ ఇస్తారో, నాకు అప్పయ్య బాబే మాటలు చెప్పేసి నేను ఏదో రకం జనాలను ఏమార్చి కాంటాలను అడుక్కుని ఏదో రకంగా అధికారంలోకి వచ్చేస్తే చిన్న చిన్న కమిషన్లు మీటర్లు వేసుకుని సాయంత్రం ఆల్ సర్వీసెస్ మసాజ్ చేయించుకుంటా జీవితం సుఖంగా వెళ్ళిపోవచ్చు. మిగతా ఏ ప్రొఫెషన్లోకి వెళ్ళి ఒళ్ళొంచాలి కదా. ఇప్పుడు లాయర్ కింద మేమంతా డ్రాఫ్ట్ కొట్టాలి, కాదు చూసుకోవాలి, పొద్దున రిప్రజెంట్ చేయాలి, డాక్టర్ అంటే కొత్త మెడిసిన్ చేస్తే చూసుకోవాలి, ప్రజలకు వైద్యం చేయాలి, ఇంజనీర్ ఇంజనీర్ పని చేయాలి, ఆఖరిగా 500 రూపాయలు రోజు కూలికి వెళ్ళేటువంటి సోదరులు కూడా కష్టపడాలి, ఇటు ఇటుకెత్తాలి, బట్టి ఎత్తాలి, చెయ్యాలి. నీకేం పని ఉంటుంది? నీకు ఏ పని లేదని దిక్కుమాల అందరూ రాజకీయాల్లోకి వెళ్తున్నటువంటి పరంపర కనిపెట్టిందే మీరు కదా, దానికి ప్యాషన్ ఎందుకంటాను నేను. అప్పుడు ఎంతమంది జీవితాలు తగలెట్టేసావు? వైజాగ్ ఎన్బిటి లా కాలేజ్ లో స్టూడెంట్స్ యూనిటేషన్ గా గెలిచా, డైరెక్ట్ గా వచ్చి సత్తెనపల్లి పేపర్ లో ముంబై వెళ్ళా, రెడ్డెడ్ ఏరియాకి వెళ్ళా, కలకత్తా వెళ్ళా, సోనం గంజేరి, ఇవన్నీ ఎందుకు అన్నాను నేను? ఇవన్నీ దీని వల్ల ఉపయోగం ఏంటి అన్నాను నేను నీకు? ఈ లిస్ట్ ఎందుకు అన్నాను నేను? రాజశేఖర్ రెడ్డి గారు అప్పుడు అపోజిషన్ ఎంపీగా ఉన్నారు, విజయ భాస్కర్ రెడ్డి గారు, చెన్నారెడ్డి గారు, జనార్దన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రసక్తితో వచ్చినటువంటి వ్యక్తిని నన్ను చెప్పాంగా, ఆంధ్ర ప్రత్యేక ఆంధ్ర కోసం పోరాటం చేశాను, ఉద్యమంలో చచ్చిపోవాల్సిన వాడిని, పొట్టి శ్రీరామ గారితో పక్కన కూర్చున్నాను, నా ప్రజా జీవితం అనేటువంటిది అంతా ఎంత కాదు, పొచ్చలపల్లి సుందరయ్య గారు నేను కూడా సైకిల్ మీద వెళ్ళేవాడిని చెప్పి ఇలాంటివి చెప్పి వింటాం. ఎవరి కర్మ వారిది, ప్రజల మీద కదా తేల్చేవాళ్ళు, చంద్రబాబు చెప్పి డ్యాన్స్ చేస్తుంటారు, నేను ఎవరు చెప్పినా డ్యాన్స్ చేయను, నా సంక్రాంతి పండుగ మా ఊళ్ళో మీరు మీరే చేసుకుంటారు, ఎవరైనా చెప్తే ఎందుకు ఎత్తారు మీరు అన్నది, మీరు మీరే పండుగ చేసుకుంటారు. మీరు ఈసారి మళ్ళా భోగికి మళ్ళా డ్యాన్స్ చేస్తాను, ఈరా భోగి భోగిలాగే డ్యాన్స్, భోగి డ్యాన్స్ ఎవడొద్దన్నాను నిన్ను, ఎవడో చెప్పేస్తా అన్నాను నేను, నేను ఎవడన్నా పట్టించుకున్నాడా అన్నాను నేను, ఎవరన్నా ప్రజల గొప్పకుని ఏమార్చిపోతారేమో అని చెప్పి నీ గురించి మాట్లాడడం నేను ఏకపారాయడం తప్ప. మళ్ళా భోగి జనవరి 14 నా డ్యాన్స్ ఉంటది, అది సింక్ అయితే సింక్ అయితే తర్వాత చూద్దాం. ఈ డ్యాన్స్ కాకుండా మిగతా వీడియోలో కూడా రిలీజ్ చేయొచ్చు కదా అన్న నేను, సాయంత్రం మాట నువ్వు చేసే ఆల్ సర్వీసెస్ పెర్ఫార్మెన్స్ ఆ వీడియోలు కూడా రిలీజ్ చేయొచ్చు కదా అన్న నేను, అసలు స్టేట్ ఇన్కమ్ లేదు కదా, నీయో ఎంపీఓ మీ తాలూకాలో 4-5 వీడియోలు రిలీజ్ చేస్తే సరదాగా యూట్యూబ్ కాకుండా పెద్ద పెద్ద సైట్లో పాన్ వెబ్సైట్లో వాటిలో పెట్టుకుంటే 4 రూపాయలు వస్తాయి కదా నా ఉద్దేశం. ఎలా సెంట్రలైజ్డ్ కరప్షన్ అయిపోయింది, మీకేం 4 రూపాయలు తిన్నవట్లేదు ముఖ్యమంత్రి కూడాను, మీ బాధలు మీకు ఉంటే నేను అర్థం చేసుకోగలుగుతాను, ఇలా ప్రెస్ మీట్లు ఎట్టి టైం గడిపేయడం తప్ప ఎప్పుడన్నా ఆస్తిగా చూశాను ఇరిగేషన్ గురించి ఏమన్నా పెడతావేమో అని చెప్పి. నేను వచ్చిన తర్వాత ఈ నూతన నిర్ణయాలు ఏం తీసుకుంటా పాపం, నీకు ఎంతో కొంత శాఖ మీద పాపం అన్న అనుభవం సాధించాలని ఉన్నా ఏమి చేయలో, సీఎస్ నుంచి వస్తా సజ్జల నుంచి ఫోన్ వస్తుంది సీఎం గారు ఎక్స్టల్ చేయొద్దన్నారండి, ఏదో కార్లేసుకుని మంత్రి కింద ఏదో పెర్ఫార్మెన్స్ చేయమన్నారో, మీరు శాఖలో ఏదైనా శిలాపలకాలు ఇలాంటి ఎక్స్టల్ చేస్తే కనుక ఆ రంగులం పైనే దింపేస్తానని చెప్పారండి, అందుకే మీరు శాఖ ఏం చేద్దంటే నువ్వుని ఆడ పేరేంటాడు మన ఇంతమంది పేరుని అని ఉండేవాడు, ఇప్పుడేమో ఆ గుడ్డ అమర్నాథ్ గడే అందరూ కూడా మీరు ఆ సోమేడాల వ్యాపారం కింద ఇస్త్రీ గంజిబొక్కరా బాబు ఇంటికి వాళ్ళకి ఎన్నోసార్లు చెప్పాను నేను, మీరు చేసేది లేదు సచ్చేది లేదు మంత్రుల కింద ఆ కార్లు వేసుకుని అట్టహాసంగా తిరగడం, పోలీసులు గన్మెన్లు సామాన్యమైన ప్రజలు ఎవరైనా మీకు ఆర్తకర్పురం బిల్లు బిల్లబొక్క, మీకు మీకు ఆర్తెత్తుంది ఆర్తకర్పురం బిల్లబొక్క అదవుతుందా, అది కూడా మీరు కుర్రలు పంపించి ఇస్తున్నారేమో అని చెప్పి నాకు కూడా డౌట్ ఉంది, పూలే కూడా జల్లించుకోవడాలో, ఆ గొబ్బెమ్మల్ని డ్యాన్స్ చేయడాలో, మీ బాధ వర్ణనాతీతండ్రు బాబు అసలు ఏ రకంగానూ కూడా. పెట్రోల్ లేని కవాసకి నేనుసా బండిని పక్కన పెట్టుకుని ఫోటోలు తీస్తే ఎంత అసహ్యంగా ఉంటుందో, అలాగే మీకు ఏ రకమైన పవరో లేదు, ఓన్లీ ఫోటోలకు మీరు మంత్రులు, మీరు శాఖ గురించి ఏమీ మాట్లాడేది లేదు, ప్రజలకు ఏమీ చేసేది లేదు, మా పాత్రల గురించి ఎడుతున్నారు, మా గురించి ఎడుతున్నారు, మీరు పెద్ద పోటుగాళ్ళు అని చెప్పి మీ గురించి